అనమయ జిల్లా రాయచోటి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న 5 మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 6 కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు రాయచోటి డిఎస్పీ కృష్ణమోహన్. ఇక గంజాయి క్రయ విక్రయాలు చేయడం పట్ల రీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. రైతులు సుభిక్షంగా ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసూరాపాలెం నెల్లపాక బంజారాలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు రాష్ట్ర సంఘ నాయకులు మాజీ ఇల్లందు ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పలువురు రైతులు పాల్గొన్నారు. రైతు నేతన 1300 కోట్ల బకాయి పెట్టిన గరుడు జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే వెంకటరాజు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ అవుతుందని ఆయన అన్నారు. పవిత్ర కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ ముఖలింగేశ్వర క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. శివయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం హరహర రామ మహాదేవ శంభు శంకర అంటూ మారుమోగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని మాజీ మంత్రి అప్పలరాజు విమర్శించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడని జోస్యం చెప్పారు. విశాఖలో సెల్ఫీ సూసైడ్ కలకలం రేగింది. విశాఖ పీఎం పాలనలోని హోటల్లో ఓ యువకుడు సెల్ఫీ వీడియో అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు కొవ్వూరు గణేష్ గా గుర్తించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ములుగు జిల్లా భూటారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి స్థానికులు తాళం వేశారు. అంగన్వాడీ టీచర్గా తమ ఊరి వాళ్ళకి అవకాశం కల్పించాలని బదిలీపై వచ్చిన టీచర్ను పిల్లలను బయటకు పంపి సెంటర్కు తాళం వేశారు. ఏపీలో ప్రస్తుతం అంగన్వాడీల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ములుగు జిల్లా కేంద్రంలో తప్పిపోయిన బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తల్లితో సహా వెళ్లిన బాలుడు హర్షవర్ధన్ తప్పిపోయాడు. ఏడుస్తున్న బాలుడిని స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించడంతో వివరాలు తెలుసుకుని పేరెంట్స్కు అప్పగించారు. రైతులు రాజు చేయడమే తెలంగాణ ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఐనవోలు మండల పరిధిలోని కొండపత్తి గ్రామంలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర పొందాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్పారు. ఇక నిజామాబాద్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులకు కేవలం 4 బాత్రూమ్స్ మాత్రమే ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా అనంతపురిలో జరిగింది. భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా జీవిస్తున్న గీత శ్రీరామ్ అనే వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తోంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో గీతపై శ్రీరామ్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పారిశుద్ధ కార్మికులు నిరసనకు దిగారు. పాకి వీధి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పారిశుద్ధ కార్మికుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. నిడదవోలులో ఫ్లెక్సీలు కడుగుతున్న 4 యువకులు విద్యుత్ ఘాతానికి గురై మరణించడం తన మనసు కలిచివేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందిస్తామన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల పరిధిలో పెట్రోల్ దొంగల ముఠ హల్చల్ చేస్తుంది. గత కొన్ని రోజులుగా బైకుల నుంచి పెట్రోల్ చోరీ చేస్తున్నారు. బైకుల నుంచి పెట్రోల్ తెస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తమ సొంత గ్రామానికి విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వడానికి తీవ్రంగా కష్టపడ్డారు. అనకాపల్లి జిల్లా రోగునుగట్ట మండలం ఆర్ల పంచాయతీ పీవీటీజీ గ్రామ ప్రజలు రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో 4 కిలోమీటర్ల ఎత్తున కొండ శిఖరాల గ్రామానికి కరెంటు స్తంభాలు మోశారు. రోడ్డు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. అంగన్వాడీ టీచర్లు హెల్పర్లతో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చే చీరల ఎంపిక కోసం అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. పలు రకాల డిజైన్ చీరలను చూపించి నచ్చిన చీరను ఎంపిక చేసుకోవాలని అంగన్వాడీ టీచర్లకు సీతక్క చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం దండు మల్కాపురం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా 3 ప్రయాణికులు గాయాలయ్యారు. క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Kadiyam Mandalam Burilankalo Sanchalana Repina Atyacharampai Mantrulu Kandula Durgesh Vicharam Vyaktam Chesaru Kasturi Nivasaniki Velli Kutumba Sabhyulanu Odarchi Paramarshincharu Badhita Kutumbaniki Laksha Rupayala Sahayam Andajesaru.